ఎప్పుడైనా మనస్థాన ఎప్పుడైనా ఒక సంస్థ ఇవాళ సామాజిక న్యాయం సాధించాలంటే సమస్య పోరాట దశ ప్రజాస్వామ్య దృష్టిలో నిర్దుత్వం కూడా మధుర్మానం లేదా స్వార్థం అక్కడ కూడా మూడు మూడైన వల్ల దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ చేయక సమస్య పోరాటాలకు సమయం సంస్థలు సామాజిక న్యాయం సాధించాలంటే సమస్య పోరాటం నైజర్ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత అక్రమాన్ని బ్రిటిష్ యాక్ట్ అయ్యానికి మార్చిన జరగతాలు నీకు మహిళలకు మానబంధాలు లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడు కంటిన్యూ జరుగుతున్న క్రమంలో తెలంగాణలో రాష్ట్ర వ్యవస్థాపకం కావాలని ప్రజాస్వామ్య పరిరక్షణకి ఆనాడు రాహుల్ గాంధీ రెడ్డి ప్రజలందరికీ మొత్తం మంత్రులు సెప్టెంబర్ 11 1947 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 20 రోజులకు సాయుధ పోరాటం నిర్వహించారు. అంటే నైజాం రాజ్యాన్ని ఉంచాలంటే ఉపాహరణ ప్రజలు ఎదుగుదలకి సైజ పోరాటంలో భాగస్వామ్యం కావాలి. వాళ్ళు ఇచ్చిన పిలుపు తెలంగాణ వ్యాప్తంగా ఊరు వాడకపోయి ప్రజలందరూ ఏవైతే వాంఛన కాదు చేయలే వాంఛని వాంఛనీ అతిథులు వదులు పోయిన పురుషులు కథలు కుటాడలు అన్నింటితో ప్రణాళిక చేశారు. ఆ పోరాటంలో భూస్వాములు దేశము జమీందారు దారిదారు ఆ ఊరు నుంచి పారిపోయి హైదరాబాద్ వెళ్తున్నారు, నైజాం మొదలుపెట్టున్నారు. తిరిగి ఈ నైజాం పోలీసులు రథకాలు మరింత విడాయిన నుంచి నిలబడ్డారు. అదొక పెద్ద చారిత్రక ఘట్ట చారిత్రక నేపథ్యం. సాయుధ పోరాటంలో 3000 గ్రామాలు చేయబడి 10 లక్షల ఎకరాలు పంచబడి 4500 లోకేశ్వరం పొగుడుకున్నటువంటి సైడ పోరాటం దాన్ని కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మనుషులు కాకుండా మరణపడి ప్రయత్నించి ఆ డబ్బులు ఎక్కువ ఇచ్చిన ఎవరిచ్చిన సైడ పోరాటం చూపించారు గ్రహించారు. అయితే ఆ సందర్భం కూడా దేశాన్ని స్వాతంత్రం వస్తుంది కాబట్టి ఇక్కడ త్రివర్ణ పతాక ఎగరేస్తే ఎగరేటట్టు ఆ ఎగరేసిన యువతలో కేసు పెట్టారు, జైలు పంపించారు. అసలు తెలంగాణ సైడ పోరాటంలో అందించినటువంటి అనేక మంది ఇప్పటికీ ఆ పోరాటంలో స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ సైడ పోరాటంలో అందించినటువంటి అనేక మంది వృద్ధులు ఇప్పటికీ బతుకున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు, బీజేపీ ఎన్టీ చేసిన తర్వాత మరీ నిరాకరించింది. ఈ ప్రభుత్వం కూడా గతంలో వాజ్పేయి ప్రభుత్వ కాలంలో కూడా సిహెచ్ విద్యాసాగర్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ స్వాతంత్ర సమయంలో దేశాన్ని మరి ప్రారంభించారు. వేలాది మంది ఇప్పుడు చాలా చనిపోయిన కొద్ది మంది మీరున్నారు, వాళ్ళకు కూడా కానీ వాళ్ళు బీజేపీ ఉగ్రీ తెలంగాణలో ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం తగాదాల చిత్రీకరిస్తుంది. చాలా తప్పులు అనేక మంది ముస్లింలు చూపిస్తే స్వర్గం బంద్ అయింది. ఇలాంటి అనేక మంది మేధావులు లేదా యువకులు
हिंदू मुस्लिम का होता था ये आदर किया आज वो माता जी से माता जी से अनेक मंदिर मुस्लिम भी जगह देखने आना Thank you.